హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు పూర్తిగా మీరు చూడండి, ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా రత్నం కాంపిటేటివ్ బిట్స్, ఇక్కడ డిఎస్సికి మంగళం పలుకునున్నారా సర్కార్, జాగ్రత్తగా వినండి. ఎవరి కొరకు ఏంటి ఇది అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వారికి కాదు, తెలంగాణలో ఉన్నటువంటి టెట్ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, టెట్ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు. కానీ అక్కడ టెట్ అయితే కనుక కండక్ట్ చేశారు, టెట్ అంతా అయిపోయింది, రెండో టెట్ గురించి కూడా ప్రయత్నాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, డిఎస్సి గురించి ఇంతవరకు ఏ మాట కూడా రాలేనటువంటి పరిస్థితి. డిఎస్సి పోస్టులు అయితే కనుక ఉన్నాయని మనం గుర్తించాం, అది ప్రభుత్వం గుర్తించింది. సో కానీ ఇక్కడ డిఎస్సికి మంగళం అంటే పూర్తిగా మరి అభ్యర్థుల పరిస్థితి ఏంటి, అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి టెట్ అభ్యర్థులు కూడా చాలామంది అయోమయంలో ఉండిపోతారు. కానీ ప్రభుత్వం అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశారు, టెట్ తర్వాత డిఎస్సి ఉంటుంది అని. ఓకే, కానీ మనకి తెలంగాణలో చూస్తే రీసెంట్గా 2 రోజుల క్రితం 2 డేస్ బ్యాక్ ఒక న్యూస్ చక్కెర కొడతా ఉంది. నన్ను చాలామంది అడిగారు ఇదే విషయాన్ని, అన్న ప్రజెంట్ అయితే రోబోలతో, ఏదండి రోబోలతో, రోబోలతో విద్యను అందిస్తూ ఉన్నారు హైదరాబాదు ప్రాంతంలో. ఒకవేళ నిజంగా కనుక రోబోలు కనుక మొత్తం రాష్ట్రంలో రోబో వ్యవస్థ వస్తే డిఎస్సి పరిస్థితి ఏంటి, డిఎడ్ చేస్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి, అటు ప్రైవేట్ స్కూల్స్లోనూ రోబోలు పెడతారు, అలాగే ప్రభుత్వ స్కూల్స్లో కూడా రోబోలు పెడతారు, అన్ని రకాల భాషలు, ఎందుకంటే రోబో అనగానే మనం ఉదాహరణ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఒక రోబో చేస్తూ ఉంది, దాదాపుగా 30 భాషల వరకు కూడా రోబో మాట్లాడగలుగుతూ ఉంది, ఉన్నటువంటి ప్రతి అవసరం కూడా అంటే ఏ డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తుందని మనం నిన్న కూడా 2 డేస్ నుంచి ఈ వార్త చక్కెర కొడతా ఉంది. ప్రభుత్వం దీని గురించి స్పందించి మాట్లాడితే, ఎందుకంటే ఈరోజు ఒక ఆయుధం, ఆయుధం ఏది అంటే విద్యే, అందుకనే చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో, ఉపాధ్యాయుడు అంత గౌరవప్రదమైనటువంటి వృత్తి అది. మరి దీని గురించి ప్రభుత్వం మాట్లాడి ఖచ్చితంగా తెలంగాణ సర్కార్ నోరు విప్పి మేము డిఎస్సి ఇన్ని పోస్టులను ఆల్రెడీ చేస్తున్నాము అని, డిఎస్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం దీని గురించి స్పందించి మాట్లాడాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో అయితే కనుక బొత్స సత్యనారాయణ మాట్లాడారు కాబట్టి డిఎస్సి టెట్ తర్వాత డిఎస్సి ఉంటుంది అని. సో మీరు టెట్ నిర్వహించారు, డిఎస్సి గురించి పోస్టులు లేవు, కానీ అక్కడ రోబోలతో జరుగుతున్నటువంటి విద్య, ఇక రోబోతోనే పరిపాలన ఉందనుకో, రేపొద్దున సీఎం కూడా రోబో అయితే ఆశ్చర్యం లేదు కదా. సో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అభ్యర్థులకు, టెట్ అభ్యర్థులకు, తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు వారుకున్నటువంటి ఆ భయానంతా విడిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరించవలసినటువంటి తీరుతెన్నులు ఉన్నాయి. సో ఇది వారు అడుగుతున్నారు కాబట్టి నేను మన ఛానల్లో అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను చెప్తా ఉన్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.